కాల మూవీ అండి. కబాలి తర్వాత రంజిత్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ వచ్చిన మూవీ కాల. హిలారియస్ గా ఉంది. హుదాకా హుకుమ్ కాలాకా కసమ్ ఎలా ఉంది బాస్? డైలాగ్స్ మాత్రం సూపర్. ఇంకోటి ఇక్కడ ఫెంటాస్టిక్. నాకు ఆఫ్టర్ నా తర్వాత ఏంటంటే ఆఫ్టర్ రోబో తర్వాత అండ్ బెటర్ దెన్ కబాలి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నానా పటేకర్ గారి స్పీచ్ పర్ఫార్మెన్స్ సూపర్ అని, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ రజనీకాంత్ అండ్ నానా పటేకర్. హానెస్టీ స్పీకింగ్ అండి, నానా పటేకర్ గారి యొక్క విలనిజం చేసినట్టుగా ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు. చాలా సైలెంట్గా గంభీరంగా రజనీకాంత్ గారికి ఆపోజిట్గా హీరోయిజంకి ఎలివేట్ చేసే అవకాశం ఇచ్చారు నానా పటేకర్ గారు. ఎస్, అండ్ ఇంకొకటి దీనికి తోడు సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ని ఇన్వైట్ చేయడం కానీ, అండ్ దీనికి తోడు ఈశ్వరీరావుకి అండ్ మన రజనీకాంత్ గారికి మధ్య వచ్చి క్యూట్ రొమాంటిక్ సీన్స్, అసలు అవి మాత్రం హిలేరియస్గా నవ్వించాయి. మన మన ఫ్యూచర్ వైఫ్ వైఫ్ ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా చిన్న చిన్న పోట్లాటలు ఎలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ చాలా బాగా చూపించారు. ఫ్యామిలీతో ఎలా ఉంటారు అనేది చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ధారాయిలో ముంబైలో ఒక స్లమ్ ఏరియా, ధారాయిలో ఒక ప్రజల కోసం ఇప్పుడు ఉండే ఒక ఏషియా సామాన్య హీరోగా నటించాడు. ఫెంటాస్టిక్ అండి అది మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ ఫెంటాస్టిక్. అండ్ ఆఫ్టర్ ఒక అరుణాచలం, ఒక ముత్తు, ఒక భాష, ఒక నరసింహ తర్వాత నాకు అంత బాగా నచ్చిన సినిమా కాల. అండ్ హుమా కురేషి గురించి చెప్పి నేను ఎక్స్పర్ట్ ఫ్రెండ్. ఎస్ అని చెప్పండి. మంచి వాళ్ళందరి కోసం ఒక మంచి మూవీ వచ్చిందండి. ఈ ఒక్క సినిమాని మనం రివ్యూ నుంచి బయట పెట్టాలి. ఎందుకంటే ప్రతి మన హీరోస్ ఎవరైతే ఉంటారో అందరూ వర్క్ స్టైల్ హీరోస్ అండి. వాళ్ళు ఎప్పుడు కమర్షియల్ హీరో చేయాలని కోరుకోవడం మన తప్పు అవుతుంది. సో వాళ్ళకు మంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, సోషల్ అవేర్నెస్ మూవీ చేసినప్పుడు ఆదరించి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మన బాధ్యత. సో ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు వాచ్ ద మూవీ దాన్ లుకింగ్ ఎట్ రివ్యూస్. అట్ ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ రివ్యూస్, కమ్ అండ్ వాచ్ ద ఫిలిం బికాస్ హీస్ అన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. దమ్ముంటే గుంపులు కలిగినట్టుగా సూపర్ గా ఉంది సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ గా మంచి సినిమా అండి. సినిమా ప్రకారం అయితే ఒక అబవ్ ఎవరెస్ట్ లెక్. సెకండ్ హాఫ్ లో మన డైరెక్టర్ గారు రజనీకాంత్ గారి స్టైల్లో ఒక రేంజ్ లో ఒక మెసేజ్ తీసుకోలేకపోయారు. దానివల్ల ఒక అబవ్ ఎవరెస్ట్ లెక్ గా నడుస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ గా మంచి ఫిలిం. రోబో తర్వాత రజనీకాంత్ ఫిలిం కాదు, కబాలి తర్వాత మంచి ఫిలిం అయితే చెప్పుకోవచ్చు. ధనుష్ గారు ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలండి. అది కాదు, స్టార్టింగ్ లో మంచి సినిమా వచ్చింది ప్రొడ్యూసర్ గా. సూపర్ సూపర్ చాలా థ్యాంక్స్.